హాయ్ అన్న, నా పేరు వెంకీ అండ్ మీరు చూస్తున్నారు వెంకీ జే గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే, రీసెంట్గా వచ్చేసరికి మన ఏ వీడియో అయినా సరికి 540,000 సబ్స్క్రైబర్స్ పైగా ఉన్న గేమింగ్ విత్ రేనా అనే యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ చేశారు కదా. ఈ ఛానల్ అనేది రిటర్న్ వచ్చిందా లేదా అండ్ అలాగే కొత్త ఛానల్ పెట్టాడు అంటారు, ఆ ఛానల్ ఏంటని చెప్పి మీకైతే ఇవాళ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అన్న. వీడియో అంతవరకు ఎవరైతే లైక్ చేయడం చూస్తున్నారో లైక్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కాలంలో పెట్టుకోండి. నేను పెట్టేటువంటి వీడియో సరే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇక మాత్రం నేర్చుకున్న టాపిక్ అనేది మన ఏ వీడియో అయినా ఛానల్ అనేది రిటర్న్ వచ్చిందా లేదా అని గురించి అనమాట. ముందుగా ఒకసారికి అంటే ముందుగా ఏమలేదు మనకనేది ఏ వీడియో అయినా ఛానల్ అనేది రిటర్న్ అయితే రాలేదన్నమాట. రిటర్న్ అనేది ఎందుకు రాలేదు కూడా చెప్తాను చూడండి. ఎందుకంటే ఛానల్ అనేది ఇప్పుడు మన ఏ వీడియో అయినా ఛానల్ అనేది ఇతని అంటే ఇప్పుడు మన ఏ వీడియో అయినా ఉన్నాడు కదా అతని పీసీ నుంచి డిలీట్ చేయడం ద్వారా అతని ఛానల్ అనేది రిటర్న్ రాలేదని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అంటే ఆల్రెడీ మనైతే అంటే ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు కదా బ్రో అనొచ్చు. ట్విట్టర్లో ట్వీట్ పెట్టినప్పుడు చాలా మంది అసలు దాదాపు తెలుగు వాళ్ళు చాలా మంది వెళ్ళి సపోర్ట్ అయితే చేశారనమాట. అంటే రీట్వీట్లు కొట్టారు. రీట్వీట్లు కొట్టినా సరే యూట్యూబర్ చెప్పాడు అనమాట నీ ఛానల్ అనేది బ్యాక్ అనేది రాదు అని చెప్పి చెప్పారనమాట. చెప్పిన తర్వాత వెళ్ళే హోప్స్ ఇంకొకటి ఇంకా ఛానల్ ట్రై చేశారు గేమింగ్ తెలియనో అన్న. అలాగే ఇంకా మన తెలుగు గేమింగ్ జన్ ఉన్నారు కదా వీళ్ళందరూ ఇంకా చాలా అయితే ట్రై చేశారనమాట. ఎంత ట్రై చేసినా సరే లేదు ఇంకా ఛానల్ అనేది బ్యాక్ రాదు అని చెప్పి యూట్యూబర్ అయితే చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇంకా హోప్స్ వదులుకోకుండా ఏంటంటే యూట్యూబ్ గేమింగ్ త్రేనో అన్నసరికి మళ్ళీ ఇంకొక ఛానల్ అనేది క్రియేట్ చేశారనమాట. మళ్ళీ గేమింగ్ త్రేనో అని చెప్పి ఒక ఛానల్ అనేది క్రియేట్ చేశాడు. ఆ ఛానల్ వచ్చరికి ఇప్పుడు 94K సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు. అంటే తెలుగు వాళ్ళందరూ కలిసి మళ్ళీ సపోర్ట్ అయితే చేశారు. ఇప్పుడైతే మళ్ళీ మనకైతే ఛాన్స్ వచ్చిందనమాట. అంటే మొన్నటిదాకా అంటే ఛానల్ అనేది డిలీట్ అయిన తర్వాత బ్యాక్ రావాలి అన్నారు కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చే ఇప్పుడు మీరేం చేస్తారో చేయండి. అంటే మేము చూస్తాం. అంటే ఛానల్ అనేది బ్యాక్ వచ్చింది మీకైతే కింద లింక్ పెడతాను. ఆ ఛానల్ వచ్చరికి ఇప్పుడు దాదాపు 94K సబ్స్క్రైబర్స్ పైగా ఉన్నారు నేను వీడియో చేసే టైంకి. మరి మీరు వీడియో చేసే టైంకి ఎంతమంది సబ్స్క్రైబర్ అవుతారు కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అండ్ అలాగే గేమింగ్ విత్ డేనా అన్నసరికి ఒక వీడియో పెట్టాడు అనమాట. అంటే ఛానల్ అనేది ఎలా డిలీట్ అయ్యి అంటే ఎందుకు డిలీట్ చేశాను, ఇంకా ఛానల్ అనేది వస్తుందా రాదా, అసలు ఎవరో హెల్ప్ చేశారు, మొత్తం టోటల్ డీటెయిల్స్ అయితే చెప్పాడు అనమాట వీడియోలో. మీకైతే ఆ వీడియో లింక్ అండ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. దాదాపు అంటే ఇదే అనమాట మీరు చెప్దాం అనుకుంటున్నాను. మన తెలుగు వాడు వచ్చేసరికి అంటే ఛానల్ అనేది డిలీట్ చేసుకుని మళ్ళీ యూట్యూబ్లోకి వస్తే మనం సపోర్ట్ చేయాలి కదా, అందుకని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. మీరు అందరికి వెళ్ళాలన్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఛానల్ పెట్టుకోండి. అంటే నా ఛానల్ కాదు గేమింగ్ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరింత వీడియో మళ్ళీ కలుద్దాం. మరి ఇంట్రెస్ట్ అంతవరకు బై, జై హింద్.